పెద్ద హామీలన్నీ కూడా
అమలు చేసే విధంగా పార్లమెంట్ లో పోరాటం చేస్తాం. నల్లగొండ జిల్లాకు సంబంధించిన శ్రీశైల సొరంగ మార్గం ప్రాధాన్యమైన ప్రాజెక్టు తో పాటు మెడికల్ కాలేజ్ తో పాటు అన్ని సమస్యల మీద పోరాటం చేస్తాం. నల్గొండ టౌన్ లో మిగిలిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య గానీ ఏ సమస్య అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కూడా పూర్తి చేస్తామని మీ అందరికి ఆంపించుకుంటూ మన జడ్పీటీసీ ఎన్నికల్లో నల్గొండ కాంతేరులో ఉన్న 4 జడ్పీటీసీలు 4 ఎంపీపీలు తప్పకుండా మొత్తం కూడా గెలుస్తున్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా ఆంపిస్తున్నారు. దాంతోపాటు నగరికల్లో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ మన ఏలగిరి జిల్లా పరిషత్ చైర్మన్ సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎన్నికలైపోయాయి. అవి కూడా మనమే గెలుస్తున్నాం. దాంతోపాటు రేపు జరగబోయే 31 జరగబోయే ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి లక్ష్మీ నిజాల పార్టీ కాపాడాలి, గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్న సీటు కావట్టని చెప్పి పార్టీ నిర్ణయం మేరకు ఆమెను కూడా మీ అందరు ఆశీర్వదించి గెలిపించాలని మంచి మెజార్టీతో గెలవబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చుకుంటూ ఒక్కటే చెప్తున్నాను, ఇవాళ కేసీఆర్ పథకం ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేక విద్యాశాఖ మంత్రి లేడు, 70 రోజుల వరకు మంత్రివర్గం లేదు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం లేదు, అప్పుడు అధికారులు అవినీతికి పాల్పడి ఒక దొంగ కంపెనీకి ఇస్తే వాడు చేసిన నిర్వాహకంతో ఇవాళ 26 మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ ఇవాళ వాళ్ళ ఉసురు తాకిన అలా బిడ్డ ఓడిపోయింది. రేపు పొద్దున చెప్తున్నా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని 11 వందల ప్రాణ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెస్తే ఆయన కుటుంబం బాగుపడదు. ఒకరికి ఉద్యోగం లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, ఇవాళ ఒక సర్పంచ్ ఎన్నికలే 4 నెలలు అయితే సర్పంచ్కి చెక్ పవర్ లేదు, ఇవాళ మున్సిపల్లో చూస్తే మున్సిపల్ శాఖ మంత్రి లేరు. ఈ విధమైన పరిపాలన ప్రజల్ని గాలి వదిలేసి దోపిడీగా పట్టడం మన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు మొదటి దెబ్బ చూడబోతున్నాం, 2వ దెబ్బ 3-4 సంవత్సరాల్లో అందరం కష్టపడి తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసే వరకు అందరికీ హామీ ఇచ్చుకుంటూ మరొకసారి చెప్తున్నా, గతంలో మాదిరిగానే ఏ సమస్య ఉన్నా తప్పకుండా కొమటిరెడ్డికి ఇంతకుముందు ఎప్పుడు ఎట్లా ఫోన్ చేసినో, ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్ ఉన్నా భువనగిరిలో ఉన్నా మా నాయకులు కార్యకర్తలు నేరుగా ఫోన్ చేయండి, ఎవరు ఏమనుకోవద్దు, మీ ఎమ్మెల్యేని నేనే అనుకోని ఈ 4 ఏళ్ల వరకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎమ్మెల్యే లేనట్ట లెక్క ఆయన భాష చూసి ఆయన మాటలు చూసి రేపటికెళ్ళి టీఆర్ఎస్ కూడా మన దగ్గరికి వస్తారు. అంటే ఎమ్మెల్యేలు మనవాళ్ళతో పాటు ఇంకా నెల 2 నెలల్లో 3 నెలలు జరిగిన ఎన్నికల్లో కూడా మీ అందరికీ క్లాక్ టవర్ సెంటర్ లో చెప్తున్నా 40కి 40 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు అందరం కలిసి ఇంటింటికి గెలుస్తాం, 40 మున్సిపల్ స్థానాలు గెలిపిస్తాం, గల్లీ గల్లీకి పోతాం, ఏ గల్లీలో చూసినా కోమటిరెడ్డి గెలిచినా అభివృద్ధి కార్యక్రమం సీసీ రోడ్ కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా ఇంటిని తిరిగి మున్సిపల్ చైర్మన్ ని 40 మంది కౌన్సిలర్ గెలిపిస్తాం, 44 ఎంపీపీలు 4 జడ్పీటీసీలు, నేను ఎంపీగా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ ఎంపీ ఫండ్స్ ఉంటాయి, మీకు ఎక్కడ ఫండ్స్ కావాలన్నా, మీ ఊళ్ళలో ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, లైట్లు కావాలన్నా నాకు చెప్పండి, ఇక్కడ ఉన్న మన తుఫాక నరసవాడి గారు చెప్పండి, మన నాయకులకు చెప్పండి, ఉత్తమ్ కుమార్ ఫండ్స్ ఉంటాయి, ఎమ్మెల్సీగా కోమటిరెడ్డి లక్ష్మి గారి ఫండ్స్ ఉంటాయి, మళ్ళా చూస్తుండగా 2 మాసాల్లో మున్సిపల్ చైర్మన్ వస్తారు, ఎంపీపీలు వస్తారు, మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం గంట ముందు చెప్తే ఇంతమంది వచ్చింది. మీరు మీ అందరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ రేపటి నుంచి భువనగిరి పార్లమెంట్ జరిగేది ఉన్నది, రేపు భువనగిరి సాయంత్రం జలగాం పోవాలి, అక్కడ ఏడు అసెంబ్లీ తిరగాలి, దానికన్నా ముందు నల్గొండకు రావాలని ఈ రోజు మీ అందరితో కలగాలని రావడం జరిగింది. మీ అందరూ కలిస్తే మళ్ళా ధైర్యం వస్తున్నారని మళ్ళా బ్యాటరీ ఛార్జ్ అంటే నల్గొండకు వస్తే అందుకని చూస్తే మళ్ళీ ధైర్యం వచ్చింది. రేపటికెళ్ళి ఆ 7 అసెంబ్లీ జరుపుకుంటూ ప్రతి రోజు ఒకసారి నల్గొండ టచ్ చేస్తాను, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తేవాలని మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ చేతులారా మరొకసారి మీ అందరికి చెప్తున్నారు, నేను మీరు ఎంపీ ఉన్నా ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మర్చిపోను, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అని చెప్పి